అమీన్. ఇక్కడ ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయంలో 7వ వచనంలో ఏలయనగా మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. కనుక ఏ సమయంలోనైనా దేవునికి మనం మొర పెట్టినప్పుడంట మన దేవుడు మన మొర ఆలకించేటువంటి వాడుగా ఉండేటువంటి వాడుగా ఉంటాడు. అది దేవునికి ఇష్టపూరితమైనటువంటి మన మీద ఉన్నటువంటి ఇష్టం. నా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నారో లేదనుకుంటే ఎలాంటి బాధలో ఉన్నారో వాటన్నిటిని కూడా మనము దేవుని ఎదురు చెప్పుకున్నప్పుడు మనకు కలిగినటువంటి ప్రతి శోధనలో నుంచి దేవుడు మిమ్మల్ని విడిపిస్తానని తన యొక్క లేఖన భాగంతో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము కనుక మనము ఎప్పుడైతే మనము యథార్థ హృదయంతో మనం మొరపెడతామో తప్పకుండా దేవుడు అంట మనకి సమీపముగా ఉండేటువంటి వాడుగా ఉంటున్నాడు. మన యొక్క మాటలను ఆలకించేటువంటి వాడుగా ఉంటున్నాడు, లేదా మన యొక్క ప్రార్థనలు ఆలకించేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మనము దేవుని దగ్గరికి మన యొక్క విన్నపములు చెప్పుకోవడానికి దేవుని సన్నిధిలోకి మనం వచ్చిన వారికి ఉంటున్నాం. ఎందుకనంటే గతించినటువంటి 2020 సంవత్సరం మొదటి నెలంతా కూడా దేవుడు కాచి కాపాడి ఉన్నాడు. మరలా 2వ నెల మొదటి శుక్రవారంగా దేవుడు మనల్ని సమకూర్చున్నాడు. కనుక మరి గతించినటువంటి దినాల్లో మనం ఎక్కడైతే దేవునికి విరోధముగా మన ఆలోచనలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒప్పుకొని మన యొక్క హృదయాల్ని దేవుని యొక్క వాక్యముతో శుద్ధి చేసుకొని ఆయన రక్తంతో కడగబడి మనము పరిశుద్ధముగా జీవించిన కొరకై మనం ఈ సాయంత్రకాల సమయంలో వేచి వచ్చిన వారిగా ఉంటున్నాం. కనుక ఇక్కడ మనము మొరపెట్టినప్పుడల్లానంట దేవుడు మనకు సమీపముగా ఉండేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మనకు సమీపముగా ఉంటున్నాడు మన దేవుడు. మనము పెట్టేటువంటి ప్రతి మొర విషయంలో, లేదా మనం మాట్లాడే మనం చెప్పుకునే ప్రతి విన్నపముల విషయంలో కూడా దేవుడు ఆలకించేటువంటి వాడుగా ఉంటున్నాడు. కనుక అలాంటి దేవుడు ఇంక ఏ దేవుడు కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా లేనటువంటి వారుగా ఉంటున్నారు. మాటను ఆలకించేటువంటి దేవుడు, తిరిగి ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు, ఎల్లప్పుడూ కూడా మనతో ఉండి మనకు సమీపముగా ఉండేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఇలాంటి దేవుణ్ణి మనము అనేక పర్యాయములు మనం విడిచిపెట్టినటువంటి వారుగా ఉంటున్నాం. మన యొక్క ఆదిపితృలకు వలె మన ఆదిపితృలు ఏ విధంగా దేవుని విడిచిపెట్టిన వారుగా ఉంటున్నారు చూద్దాం. రండి వెళ్దాం 2వ దిన వృత్తాంతము 26వ అధ్యాయం. 26వ అధ్యాయం 3వ వచనం. ఉజ్జియా ఏలను ఆరంభించినప్పుడు 16 ఏండ్లవాడై యెరూషలేములో 12 సంవత్సరములు ఏలిను. అతని తల్లి యెరూషలేము కాపురస్త్రాలు, ఆమె పేరు యెకల్య. అతడు తన తండ్రి అయిన అమాజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వద్దుల చేసెను. చాలండి, ఇక్కడ దేవుని యుజ్యా ఏలను ఆరంభించినప్పుడంట 16 ఏండ్లు వాడై యెరూషలేములో 12 సంవత్సరములు ఏలిన వాడుకుంటున్నాడు. ఇక్కడ ఉజ్జియా ఏలను ఆరంభించినప్పుడంట 14 ఏండ్లు. కనుక ఇక్కడ 16 ఏండ్లు గలవాడై యెరూషలేములో 12 సంవత్సరం ఏలిన వాడుకుంటున్నాడు. అతని తండ్రి అయిన అమాజ్య చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించినటువంటి వాడు. 16 ఏండ్ల వయసు నుంచి 52 సంవత్సరములు యెరూషలేములో ఏలినటువంటి యొక్క ఉజ్జియా రాజు యెహోవా దృష్టికి ఎలా ఉన్నాడంటే కొంతకాలము తన తండ్రి చర్య అంతటి ప్రకారము కూడా యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించినటువంటి వాడుకుంటున్నాడు. ఏ లోపము లేకుండా దేవుని తన యొక్క రాజ్యములో ఉన్నటువంటి ఇతర దేవతలన్నిటిని కూడా పడగొట్టి, దేవతా స్తంభములను పడగొట్టి యెహోవాకు బలిపీఠములు కట్టించి యెహోవా నామమున ప్రార్థించిన వాడుకుంటున్నాడు. యెహోవా దృష్టికి తను చేసిన పని అంతటిని కూడా యథార్థముగా ఉంటూ వచ్చింది. ఇక్కడ తన దృష్టి అంతటిలో కూడా యథార్థముగా ఉన్నటువంటి తర్వాత అతడు స్థిరపడిపోయినట్టు వాడుకుంటున్నాడు. ఇక్కడ దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడంటే యథార్థముగా ఉంటూ
తన మనస్సును స్థిరపరచిన వాడుగా ఉంటున్నాడు. దేవునికి తన మనస్సును సన్నిహితముగా ఉంచుకుంటూ వచ్చిన వాడుకుంటున్నాడు. దేవుని దృష్టిలో అతడే యథార్థంగా ప్రవర్తించినటువంటి ఈ యొక్క ఉజ్జియా ఒకనొక దినములలో తన మనసంట గర్వించినట్లుగా మనం చూస్తున్నాం. 16వ వచనంలో చదవండి, 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసును గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠము మీద ధూపము వేడుక యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహముగా చేసిన వాడుకుంటున్నాడు. ఇక్కడ చూడండి, యెహోవా దృష్టిలో ఇక్కడ ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏళ్ళు వాడే యెరూషలేములో 70 సంవత్సరములు ఏలును. తన తండ్రి అయిన అమాత్య చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి ఎలా ఉన్నాడంట, యథార్థముగా ప్రవర్తించేటువంటి ఈ యొక్క వ్యక్తి కొంతకాలము గడిచినటువంటి తర్వాత, దేశంలో నెమ్మది కలిగినటువంటి తర్వాత అంట, ఈ 4వ అధ్యాయం 4, 5 వచనాల దగ్గరికి వచ్చేపాటికి యథార్థవంతుడైనటువంటి యొక్క వ్యక్తి 16వ వచనం వచ్చేపాటికంట మనసు స్థిరపడిపోయిన తర్వాత మనసులో గర్వించినటువంటి వాడిగా ఉంటున్నాడట. ఎంత గర్వ స్వభావం కలిగిన వాడిగా ఉంటున్నాడండి. నా ఏలనారంభించినటువంటి దినాల్లో చాలా యథార్థముగా ప్రవర్తించినటువంటి యొక్క ఉజ్జియా 16వ వచనం వచ్చేపాటికి అతడు మనసును గర్వించంట యెహోవా మీద ద్రోహముగా చేసిన వాడుకుంటున్నాడు. న్యాయం చేసినటువంటి వాడు, తన దేశంలో నెమ్మది కలిగ చేసినటువంటి ఆ యొక్క దేవాది దేవుని మీద ద్రోహముగా చేసిన వాడుకుంటున్నాడంట. ఏంటంటే, దీపార్తిని చేత పట్టుకుని యెహోవా మందిరంలోనికి ధూపము వేయడానికి వెళ్ళినటువంటి వాడుగా ఉంటున్నాడు. ధూపం వేసేటువంటి పని ఎవరి పని? అది యాజకులు పని. యాజకులు చేయవలసినటువంటి పని యాజకులు మాత్రమే చేయాలి. రాజు చేయవలసినటువంటి పని రాజు మాత్రమే చేయాలి. ఒకవేళ దేవుడు అనుగ్రహిస్తే ఈ యాజకుడు సింహాసనం మీద కూర్చోవచ్చు, కానీ దేవుని యొక్క అనుగ్రహం లేకుండా రాజు మాత్రం వచ్చి ధూపార్తిని చేత పట్టుకొని ధూపం వేయడానికి మాత్రము రాజుకు అధికారం లేదు. దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా యాజకుడు మాత్రం వెళ్ళి సింహాసనం దగ్గరికి వెళ్ళి దేవుని చిత్త ప్రకారం అయితే ఆ సింహాసనం మీద కూర్చొని ప్రజలు ఏలనారంభించవచ్చును. కానీ రాజుకి ఇచ్చేటువంటి అధికారాన్ని బట్టి రాజు ఇక్కడ ఏం చేశాడంటే ధూపార్తిని చేత పట్టుకుని యెహోవా మందిరంలోనికి వెళ్ళి ధూపం వేయడానికి ఇష్టపడినట్టు వాడుకుంటున్నాడు. యాజకులు చేయవలసినటువంటి పనిని ఈయన చేయటానికి తన మనసును గర్వించినట్టు వాడుకుంటున్నాడు. యాజకులైనా ఈ పని చేసేది నేను ఎందుకు చేయకూడదని. కనుక ఎవరికి అప్పగించినటువంటి పని వారు మాత్రమే చేయాలి. దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారం ఆ దినాల్లో ఇస్రాయేల్ ప్రజలు ఉన్నటువంటి దినాల్లో ఇస్రాయేల్ ప్రజలు విడిపించినటువంటి తర్వాత దేవుడు మోషేకు కొన్ని నిబంధనలు ఇచ్చిన వాడుకుంటున్నాడు. ఎవరెవరు ఏ పని చేయాలో ఆ పని మాత్రం వారికి అప్పగించమని చెప్పి మోషేకి దేవుడు ఆజ్ఞాపించిన వాడుకుంటున్నాడు. ఆ దినాల్లో అహరోను సంతతికి యాజకత్వం అప్పగించిన వాడుకుంటున్నాడు దేవుడు. గొప్ప నాయకుడే అయినా కానీ యాజకత్వ పని మాత్రము మోషేకి అప్పగించలే. ధూపం వేసేటువంటి పని మాత్రము మోషేకి అప్పగించకుండా తన అన్నైనటువంటి అహరోను సంతతికి మాత్రమే దేవుడు అప్పగించిన వాడుకుంటున్నాడు. ఇక్కడ అదే రీతిగా ఉజ్జియా ఏలనారంభించినప్పుడు యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి యొక్క ఉజ్జియా 16వ వచనం వాడికి వచ్చేపాటికి తన మనసును గర్వించినటువంటి వాడుగా ఉంటున్నాడు. గర్వించి దేవుడికి ధూపం వేయడానికి లోపలికి వెళ్ళినట్టు వాడుకుంటున్నాడు. ఆ కింద వచనాలన్నీ మనం చదువుకుంటూ వస్తే ఎలాగంటే, ధూపం వేయడానికి ఇష్టపడినప్పుడు యాజకులు వెళ్ళినట్టు వాడుకుంటున్నాడు. రాజా, నువ్వు ఈ పని చేయడానికి నువ్వు అర్హుడు కాదు, నువ్వు త్వరగా ఈ పనిని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోమని చెప్పి ఆయన్ని బయటికి తోసివేసినట్టు వాడుగా ఉంటున్నాడు. చూడండి, ఒక రాజును ఒక యాజకుడు వచ్చి మందిరంలో నుంచి బయటికి తోసివేసిన వాడుకుంటున్నాడు. ఆ సమయంలోనే అతనికి నొసట కుష్టి కలిగినటువంటిదిగా మనం చూస్తున్నాం. కనుక ఎవరు చేయవలసినటువంటి పని? యాజకుడు చేయవలసినటువంటి పని యాజకుడు, రాజు చేయవలసినటువంటి రాజు, బంట్రోజులు చేయవలసినటువంటి బంట్రోజులు మాత్రమే చేయాలి. అంతేగాని ఎవరిష్టానుసారంగా చేస్తే దేవుని యొక్క ఉగ్రత చూడండి. ఇక్కడ ఉజ్జియా రాజు మీదకి వచ్చి అతను చనిపోయేంత వరకు కూడా ఆ కుష్టి వ్యాధి అలాగనే కనబడుతూ వచ్చిందట. మరలాత్రికి అంత మాత్రమే కాదండి, మరలాత్రికి ఆ యొక్క మందిరంలోనికి కానీ ఆ రాజు యొక్క సింహాసనం మీద ఎక్కడానికి కానీ కూడా ఆశ లేకుండా పోయినటువంటిదిగా మనం చూస్తున్నాం. చూడండి, ఎంత భయంకరమైన స్థితి తెచ్చుకున్నట్టు వాడుకుంటున్నాడు. మనసును గర్వించినటువంటి దాన్ని బట్టి రాజు సింహాసనము మీద ఉండవలసినటువంటి రాజు
దేవుని మందిరంలోనికి రావటం ఎందుకు, దేవుని చేత మొత్తపడటం ఎందుకు, మరలా తిరిగి సింహాసనానికి దూరం అవటం ఎందుకు? కనుక దేవుని యొక్క చేతిలో పడినటువంటి మరి నీవు నేను కూడా దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతను మాత్రమే మనం నెరవేర్చేటువంటి వారిగా ఉండాలి. అంతేగాని మన ఇష్టానుసరమైన జీవితం కనుక మనం జీవించినట్లయితే, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధముగా ఉండండి, నా స్వరత్వం చేత విమోచించబడినటువంటి మీరు పరిశుద్ధ ప్రజలు కనుక మీరు కూడా పరిశుద్ధముగా ఉండమని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. అంతేగాని మరలా తిరిగి వెళ్ళిపోతే మనము అతి భయంకరమైనటువంటి స్థితిలోనికి మనము వెళ్ళేటువంటి, దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వచ్చేటువంటిదిగా మనము ఉండేటువంటి వారిగా ఉంటాం. ఇక్కడ ఉజియా ఏలని ఆరంభించినప్పుడు తన యొక్క హృదయం ఎంత సంతోషకరంగా ఉన్నది, ఎంత యథార్థముగా ఉన్నది, మరలా తిరిగి ఈ ఉజియా యొక్క హృదయం గర్వించిన దానిని బట్టి ఎంతగా నష్టపోయినటువంటి వాడు ఉంటున్నాడు ఉజియా. అలాంటి నష్టాన్ని నుంచి ఈ పరిస్థితుల్లో మనము గతించినటువంటి దినాల్లో మనము ఏ రకమైనటువంటి నష్టపోయినటువంటి వారిగా మనం ఉంటున్నాం, ఏ విషయాల్లో మనము దేవుని దుఃఖపరిచిన వారికి ఉంటున్నాం, ఏ విషయాల్లో మనం నష్టపోయినటువంటి వారికి మనం ఉంటున్నాం, ప్రతిదాన్ని కూడా మన యొక్క హృదయంలోనికి తెచ్చుకుందాం. జ్ఞాపకము చేసుకొని మన హృదయంలో ఉన్న దేవుని ఎక్కడైతే మనము దుఃఖపెట్టి గాయపరిచిన వారికి ఉంటున్నాం, వాటన్నిటిని కూడా దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన యొక్క రక్తంతో కడిగి పరిశుద్ధులుగా ఉండి ఆయన కుమారులుగా మనము స్వీకరించి మన యాత్రా జీవితాన్ని కొనసాగించడానికి దేవుడు మనకి సహాయం చేసేటువంటి వాడు ఉంటాడు. మనకి యథార్థమైనటువంటి హృదయం ఇక్కడ చూడండి, అతడు స్థిరపడినటువంటి తర్వాత మనసు గర్వించినటువంటిదిగా మనం చూస్తున్నాం. స్థిరపడక ముందు యథార్థంగానే ఉన్నాడు, స్థిరపడిపోయినటువంటి తర్వాత గర్వం వచ్చేటువంటిదిగా మనం చూస్తున్నాం. ఇక్కడ అలాంటి గర్వ స్వభావం నుంచి దేవుడు నిన్ను నన్ను కూడా విడిపించేటువంటి వాడుగా ఉండాలి. రెండు వెళ్దాం, రెండు వ్యక్తులు చూసుకుందాం. రెండో సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం, రెండవ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం. చదవండి 10వ వచనం దగ్గర నుంచి, రెండవ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. జనసంఖ్య చూసినందుకై దావీదు మనసు కొట్టుకునగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని నేను ఎంత అవివేకినై దాన్ని చేసి తిని యెహోవా కరుణించి నీ దాసుడునైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేసుకున్నటువంటి వాడు ఉంటున్నాడు. ఇక్కడ కూడా దావీదు కూడా ఇశ్రాయేల్ ప్రజల యొక్క రాజు అధికారంలో ఉన్నటువంటి సమయంలో తన మనసులోనంటే ఒక మాట వెలిగినటువంటిదిగా మనం చూస్తున్నాం. ఏంటంటే నా ప్రజలు ఎంతమంది ఉన్నారు, ఒక రాజుగా ఉండవలసినటువంటి ఆధిక్యత ఏంటంటే నా యొక్క రాజ్యంలో ప్రజలు ఎలాగ నెమ్మదిగా ఉండాలి అనేటువంటి విధానంలో రాజు ఆలోచన ఉండాలి, కానీ నా రాజ్యంలో నా ప్రజలు ఎంతమంది ఉన్నారు అనేటువంటి ఆలోచన ఇక్కడ దావీదు కలిగింది. దావీదు కలిగినప్పుడు దావీదు ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా లెక్కించడానికి అధికారం ఇచ్చిన వాడుకుంటున్నాడు. చూడండి, ఇక్కడ రాజు చేయవలసినటువంటి పని లెక్కించేటువంటి పని కాదు, తన రాజ్యంలో తన యొక్క ప్రజలు ఎలాగ నెమ్మదిగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగిన వాడుగానే ఉండాలి. కానీ రాజు ఒక పరిపాలించేటువంటి వ్యక్తి, ప్రజలు ఎంతమంది ఉంటే నేను లెక్కించి ప్రజల యొక్క మన్నన పొందాలి అనేటువంటి ఆశ కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఇక్కడ ప్రజల దృష్టికి నేను గొప్పవాడిగా ఉండాలని చెప్పి ఆశించినటువంటి వాడుగా ఉంటున్నాడేమో, కానీ ఇక్కడ దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. నీవు చేసినటువంటి పని ఏమిటి అని ఒక ప్రవక్తను పంపించినప్పుడు అతడు దేవుని దృష్టిలో దావీదు ఏమన్నాడంటే, నేను ఎంత అవివేకినై దానిని చేసి తిని, పని చేయకపోయే ముందు మనం ఏదైనా ఒక పని చేయబోయే ముందు మాత్రం ఇలాంటి ఆలోచన మాత్రం ఏ మానవుడికి రావు. సపోజ్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే, ఏదైనా ఒక పాపమునికి మనము మన పాపం చేయడానికి మన యొక్క హృదయం ప్రేరేపించబడింది అనుకో, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని గద్దించినా కానీ దాన్ని చేయడానికి మాత్రమే ఇష్టపడుతూ ఉంటాం మనం. అదే రీతి ఇక్కడ దావీదు కూడా అలాగే చేసిన వాడుకుంటున్నాడు. తన రాజ్యంలో ఉన్నటువంటి జనములను లెక్కించడానికి ఇష్టపడిన వాడుకుంటున్నాడు. ఆ తర్వాత ప్రవక్త వచ్చి మాట్లాడినప్పుడు అంటున్నాడు, నేను ఎంత అవివేకనై దాన్ని చేసి తిని యెహోవా కరుణించి నీ దాసుడినైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేసుకునేటువంటి వాడుకుంటున్నాడు. అయితే ఇక్కడ ప్రవక్త వచ్చిన వాడుకుంటున్నాడు, దీర్ఘదర్శి గాదు అనేటువంటి ప్రవక్త వచ్చి, నీవు చేసిన పని దేవుని దృష్టికి అది అనుకూలంగా లేదు కనుక
నీకు మూడు ఆప్షన్లు ఇస్తున్నావు. నీవు చేసిన పని దేవుని దృష్టిలో అది అనుకూలంగా లేదు కనుక నీకు మూడు రకములైన ఆ పాపమును దేవుని యొక్క మనస్సును నీవు గెలుచుకోవాలి అంటే, లేదనుకుంటే దేవుని దృష్టిలో నువ్వు యథార్థవంతుడిగా ఉండాలి అంటే, నువ్వు దానికి తగినటువంటి ఆ పాపమునకు తగినటువంటి శిక్షను అనుభవించాలి అంటున్నాడు. అది ఎలాంటి శిక్ష? మూడు రకములైనటువంటి శిక్ష. నీ ఇష్టం, నీవు ఏది కోరుకుంటావో అది కోరుకోమని చెప్పి ఆ యొక్క గాదు అనేటువంటి గాదు దావీదు దగ్గరకు వచ్చినప్పుడు ఇట్లా సంగతి తెలియజేసి వాడుకుంటున్నాడు. మొదటి శిక్ష ఏంటంటే, నీవు నీ దేశం ముందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకుందువా. చూడండి, దేశంలో క్షామము, దేశంలో కరువు కావచ్చు, దేశంలో కరువు వస్తుంది 7 సంవత్సరాలు. దావీదు అసలు జనాన్ని లెక్కించడానికి నా దేశంలో జనములు ఎంతమంది ఉన్నారు అనేటువంటి విధానం ఎందుకు? కాబట్టి ఇక్కడ దేవుని యొక్క దర్శన, దేవుని యొక్క దాసులు వచ్చినట్టున్నాడు. గాదు అనేటువంటి ప్రవక్త వచ్చి దావీదుతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నీ దేశములో 7 సంవత్సరములు క్షామము కరువు కలుగుతున్నది, దానికి నీవు ఒప్పుకుంటావా? ఎంత గొప్ప ఆధిక్య, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప శిక్షణ ఇచ్చడానికి ఇష్టపడిన వాడుకుంటున్నాడు. చూడండి, ఇక్కడ తన ప్రజలు సంతోషంగా ఉండి తన ప్రజలు ఎంతమంది ఉన్నారు అని చెప్పి ఆలోచన కలిగినటువంటి దావీదు తన ప్రజల మీదే క్షామము అంటే కరువు వచ్చేటువంటి విధానంగా దేవుడు పంపించిన వాడుకుంటున్నాడు. నీ ప్రజ నీ దేశంలో 7 సంవత్సరములు క్షామము కలిగి ఒప్పుకుందువా? నిన్ను తరుముచ్చున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలల పాటు పారిపోవటకు ఒప్పుకుందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుట ఒప్పుకుందువా? ఈ మూడిట్లో నీకు ఏది కావాలి కోరుకో. ఒక మనిషి చేసినటువంటి పాపమును బట్టి, ఒక మనిషి హృదయంలో చేసినటువంటి కలిగినటువంటి ఆ యొక్క సంతృప్తికరమైనటువంటి ఆలోచనలుగా ఉన్నాను అని చెప్పి దావీదు ఏ రకంగా అనుకుంటున్నాడో, దేవుడు వచ్చి డైరెక్ట్గా ఇలాగ మాట్లాడుతున్నాడు. 3 రకములుగా, నీ దేశంలో 7 సంవత్సరములు కరువు కావాలా? లేదంటే నీ శత్రువులు ఎదుటి నుంచి నీవు పారిపోతావా? 3 దినములు నీ దేశంలో నీకు తెగులు కావాలా? ఏది నిర్ణయించుకోమని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు దగ్గర దావీదు యథార్థంగా ఒప్పుకుంటున్నాడు. 17 వచనం దగ్గరికి వచ్చేపాటికి దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగూ ప్రార్థించెను, చిత్తగించము, పాపము చేసిన వాడును నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడును నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. యథార్థముగా చేసినటువంటి పాపమును దావీదు ఒప్పుకునేటువంటి వాడికి ఉంటున్నాడు. పాపము చేసినటువంటి వాడిని నేనే, గొర్రెల వంటి ఈ మనుషులు ఏమి చేశారు, నేను ఏమి చేయలేదు కనుక ఆ పాపము నా మీదకిని, నా ఇంటి వారి మీదకిని పంపించమని చెప్పి దేవుని దగ్గర కన్నీళ్లు విడిచి వేడుకున్నటువంటి వాడుగా ఉంటున్నాడు తాను చేసినటువంటి పాపమును బట్టి. కనుక మనము కూడా ఆయా సందర్భాల్లో ఆయా పరిస్థితులను బట్టి మనము చేసినటువంటి దాన్ని కూడా దావీదుకు వలె మనము కూడా ఒప్పుకునేటువంటి వారుగా మనం ఉండాలి. దావీదు ఇక్కడ యథార్థ హృదయంతో దేవుని సన్నిధిలో ఒప్పుకునేటువంటి వాడుకుంటున్నాడు. అయ్యా, గొర్రెల వంటి మనుషులు వీళ్ళేం చేశారు, వీళ్ళేం చేయనటువంటి పాపము, ఆ పాపము చేసింది నేనే కనుక నన్ను నా ఇంటి వారిని శిక్షించమని చెప్పి దేవుని సన్నిధిలో వేడుకున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుడు దయగలిగినటువంటి వాడు, యథార్థ హృదయం కలిగిన వాడు దేవుడు. ఎవరినైనా కానీ ఇక్కడ మనము మొర్ర పెట్టుకున్నప్పుడల్లా మనకు సమీపముగా ఉండేటువంటి దేవుడు. ఇందాక మనం చదువుకున్నాం కదా ద్వితీయోపదేశకాండము 4:7 మనం ఏం చదువుకున్నాము? సమీపముగా ఉండేటువంటి దేవుడు. మనము మొరపెట్టినప్పుడల్లా కూడా దేవుడు మనకి సమీపముగా ఉంటున్నాడు. మనము చేసినటువంటి దాన్ని మనము యథార్థముగా ఒప్పుకున్నప్పుడు దేవుడు మనకు సమీపించి సమీపముగా ఉంటూ మన పాపములన్నిటిని కూడా ఆయన క్షమించేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇక్కడ దావీదు పాపమును కూడా దేవుడు క్షమించిన వాడుగా ఉంటున్నాడు. ఇజ్గియా పాపమును కూడా దేవుడు క్షమించడానికి ఇష్టపడేటువంటి వాడుగా ఉంటున్నాడు. నీనా పాపమును కూడా దేవుడు క్షమించడానికి ఇష్టపడేటువంటి వాడుగా ఉంటున్నాడు. తర్వాత చూద్దామండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయం ఇంకో వ్యక్తిని మనం చూసుకుందాం. యెషయా గ్రంథం
38వ అధ్యాయం చదవండి మొదటి నుంచి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్త ఆమోజు కుమారుడని యెషయా అతని యద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతున్నావు, కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచి యెహోవాను ప్రార్థింపగా. ఇక్కడ ఆ దినంలో హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగము కలగగా, హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగము కలిగిందంట. మరణకరమైనటువంటి రోగము కలిగినప్పుడు ప్రవక్త వచ్చి యెషయా అతని దగ్గరికి వచ్చి, నీవు మరణమవుతున్నావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పి ప్రవక్త అయినటువంటి యెషయా మాట్లాడుతున్నాడు హిజ్కియా దగ్గరికి వచ్చి. ఇక్కడ హిజ్కియా నువ్వు మరణమవుతున్నావు కనుక నీ ఇల్లుని చక్కబెట్టుకో, ఇక నీకు సమయం అయిపోయింది, ఆసన్నం అయిపోయింది, దేవుడు నిన్ను రమ్మంటున్నాడు, లేదా దేవుడు నిన్ను తీసుకురమ్మనని చెప్పి నన్ను పంపించున్నాడు అని చెప్పి యెషయా చెప్తున్నాడు హిజ్కియాకి. అప్పుడు హిజ్కియా తన యొక్క ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతున్నావు, కృపతో జ్ఞాపనము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించగా. ఇక్కడ రెండవ దిన వృత్తాంతం గ్రంథము 29వ అధ్యాయంలోకి వెళ్తే హిజ్కియా చేసినటువంటి మంచి పనులన్నీ కూడా 29, 30 వచ్చిన 30 అధ్యాయాల్లో కూడా కనబడుతూ ఉంటుంది మనకి. రెండవ దిన వృత్తాంతం గ్రంథము 29వ అధ్యాయము 30 వచనాల్లోకి వెళ్తే హిజ్కియా చేసినటువంటి మంచి పనులు. అందుకనే ఇక్కడ హిజ్కియా ఏమంటాడంటే, నీ దృష్టికి నేను ఎట్లు అనుకూలముగా నడుచుకుంటున్నో, నీ దృష్టికి నేను ఎట్లాగో యథార్థము యథార్థ హృదయుడనే సత్యముగో సత్యముతో యథార్థముగా నడుచుకుంటున్నో ఒక్కసారి జ్ఞాపకము చేసుకోమని చెప్పి హిజ్కియా దేవుని తట్టు తిరిగి ఏడ్చి ప్రార్థించినట్టు వాడుకుంటున్నాడు. మనము కూడా పాపములోను అపరాధముల చేతను నశించిపోయేటువంటి స్థితిలో ఉన్నటువంటి మరి మనను కూడా దేవుడు కరుణా సంపన్నుడయ్యండి, ఆయనే తన ప్రవక్తలను మన యొద్దకు పంపించి తన దాసులను మన యొద్దకు పంపించి మన పాపములన్నిటిని కూడా ఆయన దృష్టి ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన స్వరత్వం చేత నిన్ను నన్ను కూడా మనల్ని పరిశుద్ధులుగా చేసినటువంటి వాడుకుంటున్నాడు. పరిశుద్ధులుగా చేసినటువంటి తరువాత ఇక్కడ హిజ్కియా కూడా మరణకరమైన రోగం వచ్చినటువంటి తరువాత దేవుడు తన యొక్క దృష్టిని అనుకూలపరిచి హిజ్కియా చేసినటువంటి ప్రార్థన ఆలకించి మరలా తిరిగి అతనికి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చిన వాడుకుంటున్నాడు. ఆయుష్ ఇచ్చేటువంటి తరువాత తన హృదయం ఎలా కనబడుతున్నది రెండు వెళ్దాం. 28వ అధ్యాయం యెషయా గ్రంథం. యూదారాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యము పొందిన తరువాత అతడు రచించినది, ఆ దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చును, నా ఆయుష్శేషము పోగొట్టుకుని ఉన్నాను, యెహోవాను సజీవుల దేశములో యెహోవాను చూడకపోవుదును, మృతుల లోకరాశినై ఇకను మనుషులను కాక పోవుదును నేను అనుకుంటుని, నా నివాసము పెరికివేయబడిను, గొర్రెల కాపరి గుడిసెవలె అది నా యొద్ద నుండి ఎత్తుకొని పోబడిను, నేయివాడు తన పని చుట్టుకున్నట్లు నేను నా జీవమును ముగించుచున్నాను, ఆయన నన్ను బద్దె నుండి కత్తిరించుచున్నాడు, ఒక దినములోగా నీవు నన్ను సమాప్తి చేసి ఉన్నావు. ఇక చనిపోతున్నాడు, మరలా తిరిగి చనిపోయి బ్రతికినటువంటి తరువాత 30, 38వ అధ్యాయంలోనేమో మరణకరమైనటువంటి రోగము కలిగింది, 38వ అధ్యాయము 1, 2, 3 వచనాలు అయిన తర్వాత తనను యథార్థ హృదయుడిని నడుచుకున్నాను కనుక నేను దేవుని దృష్టిలో యథార్థముగా ఉన్నానని చెప్పి దేవుని సన్నిధి యథార్థముగా ఉన్నటువంటి దాన్ని బట్టి ప్రార్థించిన దాన్ని బట్టి దేవుడు మరలా తిరిగి ఆయనకి 17 సంవత్సరములు ఆయుషిస్తే, ఆయుషిచ్చి మరలా తిరిగి తన యొక్క
రాజ్యంలోనికి వచ్చినటువంటి తర్వాత ఇక్కడ 39వ అధ్యాయంలోకి వచ్చేపటికి బబులోను రాజును బలదాను కుమారుడైన మిరవర్పదాను హిజ్కియా రోగి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకలను అతని ఎదుటికి పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువుల్లో దేనిని మరుగు చేయక తన పదార్థములను గల కొట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలమును ఆయుధశాలను తన పదార్థములు ఉన్న సమస్తమును వారికి చూపించినటువంటి వాడుగా ముట్టినాడు. చూడండి, ఇక్కడ ఆరోగ్యకరమైనటువంటి మనసు వచ్చిన తర్వాత, తన హృదయము నెమ్మది కలిగినటువంటి తర్వాత, ఆరోగ్యం నుంచి దేవుడు విడిపించినటువంటి తర్వాత తన దేశంలోనికి శత్రురాజులు వచ్చినప్పుడు వారికి హిజ్కియాకు కలిగినటువంటి సమస్తమును కూడా ఏ ఒక్కటి మిగల్చకుండా మొత్తం చూపించిన వాడుకుంటున్నాడు. దొంగకి తాళాలు ఇవ్వటం అంటే ఇదేనేమో ఒకవేళ కదండి. కనుక తనకు కలిగినటువంటి దాన్ని దేవుడు తనకు చేసినటువంటి మేలు వాళ్ళ దగ్గర చెప్పుకోకుండా, దేవుడు తన పక్షంగా చేసినటువంటి కార్యములను చెప్పుకోకుండా ఏం చేశాడంటే తనకు తనకు కలిగిన దాన్ని మొత్తాన్ని వారికి చూపించినట్టు వాడుకుంటున్నాడు. అదే దేవుడు మాట్లాడకుండా, దేవుడు కనుక తనకు ఆయుష్ ఇవ్వకుండా ఉన్నట్లయితే ఏమైపోయాడండి హిజ్కియా? 38వ అధ్యాయంలోనే మొదట్లోనే చనిపోయేటువంటి వాడుగా ఉండేవాడు. దేవుడు తనతో మాట్లాడున్నాడు, మరలా తిరిగి ఆయుష్ ఇచ్చిన తర్వాత దేవుణ్ణి కనపరచకుండా, దేవుడి గురించి ఎదుటి వారికి చెప్పుకోకుండా తనకు కలిగిన సమస్తమును కూడా వారికి చూపించి తన ఘనతను తానే హెచ్చించినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈ దినాల్లో మనం కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారమే. కనుక మన పరిస్థితి కూడా అలాగే ఉంటున్నదేమో, మనల్ని మనమే హెచ్చించుకునేటువంటి స్థితిలో ఉంటున్నామేమో. ఏ స్థితిలో మనం హెచ్చించుకుంటున్నా ప్రతి దాన్ని కూడా మనము ఈ దినం మనము ఒప్పుకోవడానికి దేవుడు మనకి సమయం అనుగ్రహించిన వాడుకుంటున్నాడు. మన హృదయంలో దేవునికి విరోధముగా ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా మనం ఒప్పుకుందాం, విడిచిపెడదాం. నూతనమైనటువంటి హృదయములతో దేవుని సన్నిధిలో మనము మొరపెట్టుకుందాం. తప్పకుండా మనం మర ఆలకించి, మనకు సమీపముగా ఉన్నటువంటి దేవుడు మన మొర ఆలకించి మనలను క్షమించి తన సొంత కుమారులుగా అంగీకరించడానికి దేవుడు ఇష్టపూరితమైనటువంటి మనసు కలిగి వాడుకుంటున్నాడు. ఇంకో వ్యక్తిని చూసుకుందాం రండి. కీర్తన గ్రంథము 106వ అధ్యాయం రెండు వెళదాము. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 9వ వచనం. కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 9వ వచనం. ఆయన ఎడ సముద్రమును గద్దెంపగా అది ఆరిపోయెను, మైదానము మీద నడుచునట్లు వారిని అగాధ జలములలో నుండి నడిపించెను, వారి పగవారి చేతుల నుండి వారిని రక్షించెను, శత్రువుల చేతుల నుండి వారిని విమోచించెను. చాలండి, ఇక్కడ ఎర్ర సముద్రమును గద్దెంపగా అది ఆరిపోయెను, మైదానం మీద నడిచినట్లు వారిని అగాధ జలములో నడిపించెను, వారి పగవారి చేతుల నుండి వారిని రక్షించెను, శత్రువుల చేతుల నుండి వారిని విమోచించిన వాడు ఉన్నాడు. ఎవరంటే మన ఆదిపితరులు, వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు. ఒకనొక దినములలో ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజలు వీళ్ళు. బానిసత్వంలో నుంచి దేవుడు వారిని విడిపించి ఒక నాయకుడిని ఎన్నుకొని ఆ నాయకుడి ద్వారా ఆ ప్రజలను ఆ బానిసత్వ బ్రతుకులో నుంచి విడిపించిన వాడుకుంటున్నాడు. ఎర్ర సముద్రము దగ్గరికి వచ్చేపాటికి ఎదుగు నుంచి శత్రువులు తరుముకుంటూ వస్తున్నారు. ఎదురు చూస్తే సముద్రం ఉన్నది. కనుక దేవునికి వారు మొరపెట్టుకున్నప్పుడు దేవుడు వారి మొరను ఆలకించి ఆ సముద్రమును పాయలుగా చేసిన వాడుకుంటున్నాడు. పాయలుగా చేసి వారిని మెట్టల మీద అంటే ఎత్తైనటువంటి స్థలంలో నడిపించినట్లుగా వారిని అగాధ జలములో వారిని నడిపించిన వాడుకుంటున్నాడు. అగాధ జలంలో వారిని నడిపించుకుంటున్నట్ట వారు శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించినటువంటి వాడుకుంటున్నాడు. ఇక్కడ 9వ వచనము 10వ వచనంలోకి వచ్చేపాటికి, ఇక్కడ 106 కీర్తనలో 9, 10 వచనాలకు వచ్చేపాటికి శత్రువుల చేతిలో నుంచి వారిని విడిపించిన వాడుకుంటున్నాడంట. ఇక్కడ మరలా తిరిగి 13వ వచనంలోకి వచ్చేపాటికి చదవండి. 13వ వచనం, అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయినటువంటి వారికి ఉన్నారు. ఎంత గొప్ప మనసు ఉందండి వీళ్ళకి, చేసినటువంటి కార్యములు వెంటనే మర్చిపోయారంటే ఎక్కువ సమయం కూడా కాలేదంట.
దేవుడికి వారు ఎర్ర సముద్రం మా ముందున్నది, వెనకాల శత్రువులు ఉన్నారు, మేము ఏం చేయమని చెప్పి మొరపెట్టుకున్నారు. మొరపెట్టుకొని 9-10 వచనాల్లోనే మొరపెట్టుకున్నారు. 9వ వచనంలోనే మొరపెట్టుకున్నారు. 10వ వచనంలోకి వచ్చేపాటికి ఆయన విడిపించాడు. 13వ వచనంలోకి వచ్చేపాటికి మర్చిపోయినాడు వారు అనుకుంటున్నారు. కనుక మనం దేవుడు మన పక్షంగా చేసినటువంటి కార్యములు ఎన్నో మనం కూడా మర్చిపోయినట్టు వారు అనుకుంటున్నాం. గతించినటువంటి 2019 సంవత్సరాలు కూడా దేవుడు మనల్ని కాచి కాపాడినట్టు వాడుకుంటున్నాడు. 2020 సంవత్సరం వచ్చింది. చూడండి, మనకంటే ఎంతో గొప్పవారు ధనికులు, అందచందం కలిగిన వారు, మనకంటే అతి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారు కూడా ఈ దినాన లేకపోయినా కానీ 2020 సంవత్సరము మొదటి నెలంతా కాపాడినటువంటి దేవుడు, 2వ నెలలోకి మనం ప్రవేశించినటువంటి దేవుడు, మరి మనకు పక్షంగా చేసినటువంటి కార్యములు మరి మనం ఎలాగ మర్చిపోగలుగుతాం? ఇశ్రాయేలమే కాబట్టి మనం కూడా మర్చిపోవచ్చు కదా, తప్పులే కదా. మన ఆదిపితలు ఏ రకంగా మర్చిపోయిన వారు ఉంటున్నారో మనం కూడా అలాగే మర్చిపోయేటువంటి స్థితిలో మనం ఉంటున్నాం. కనుక ఇక్కడ 13వ వచనం కాడికి వచ్చేప్పటికి ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయినటువంటి వారు ఉంటున్నారు. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకపోయినటువంటి వారుగా ఉంటున్నారు. ఇక్కడ మరలా తిరిగి ఆ వారు 29వ వచనం, వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టింపగా వారిలో తెగులు రేపినటువంటిదిగా మనం చూస్తున్నాం. ఆ వారి యొక్క ఆలోచనలు, ఇశ్రాయేల్ ప్రజల యొక్క ఆలోచనలు సంఖ్యాకాండంలోకి వెళ్తే అతి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది మనకి. ఏంటంటే ఎర్ర సముద్రము దాటి బయటకు వచ్చినటువంటి తర్వాత మేము కొంత సవిసారం లేనటువంటి ఆహారం మేము తింటున్నాము, నీళ్లు మాకు సరిగ్గా లేదు, ఐగుప్తులో ఉన్నప్పుడైతే మేము కీరగాయలు దోసకాయలు అన్నీ మేము తిన్నాము, ఇక్కడ చేపలు దొరకలేదు, మాంసం దొరకలేదు, ఈ రకమైనటువంటి ఆలోచనలే. దేవుడు వారు ఏ ఉద్దేశము చెప్పున ఐగుప్తుల నుంచి వారిని బయటకు తీసుకొచ్చాడో అలాంటి ఆలోచనలు మాత్రం ఎవరికి లేవు. కానీ వారికి కావాల్సినటువంటి సౌకర్యములు అన్నిటిని కూడా దేవుడు చేసుకుంటూనే వచ్చిన వాడికి ఉన్నాడంట. కనుక వారికి సమస్తమును చదువు, 15వ వచనం, 106వ కీర్తన 15వ వచనం, వారు కోరినది ఆయన వారికి ఇచ్చారంటే వాళ్ళు ఏమి కోరుకున్నారో సమస్తమును కూడా ఆయన ఇచ్చుకుంటూ వారిని పోషించుకుంటూ వచ్చిన వారు ఉంటున్నారంట. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? వీళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వీళ్ళు వెళ్ళాలి, నా ప్రజలు అనేటువంటి వీళ్ళు ఇస్రాయేల్ ప్రజలు ఎంతో బానిసత్వంలో ఉన్నటువంటి వీరిని విడిపించినటువంటి తర్వాత వారు సుఖ సంతోషాలతో దేవుని ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా స్మరించుకుంటూ ఉండాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం. అయితే ప్రతి సమయంలో కూడా వీళ్ళు ఏం చేస్తారంటే దేవుని మీద విసుగుతూనే వేసారుతూ వచ్చిన వాడికి ఉన్నాడు. వాళ్ళ కోపమును భరించలేక దేవుడు వారి మీద కొంతమందికి తెగులు కూడా పంపించిన వాడికి ఉన్నాడంట. కనుక వారు ఏమి అడిగారో ప్రతి ఒక్కటి కూడా దేవుడు వారికి సమకూర్చుకుంటూ వచ్చిన వాడుకుంటున్నాడు. కనుక 43వ వచనం వచ్చేవాడికి అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించను, ఆయనను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేసి వచ్చిన వారు ఉంటున్నారంట. తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేస్తున్నారు. తమ సొంత ఆలోచనలు సొంత జ్ఞానముతోటి దేవుడి మీద తిరుగుబాటు చేసేటువంటి వారుగా వచ్చిన వారు ఉంటున్నారు. దేవుడు చేసినటువంటి ప్రతి కార్యమును కూడా వారు మర్చిపోయినటువంటి వారు ఉన్నారు. అప్పటికప్పుడే మాంసం కావాలంటే పూరలు కురిపించిన వాడుకుంటున్నాడు, నీళ్లు కావాలంటే తీపి నీరుని అందించిన వాడుకుంటున్నారు, మారాల నుంచి బయటకు వారిని రప్పించి మారాలు సేదు నీరు ఉన్నప్పుడు వారు ఏం చేశారంటే దేవుడు వారికి మంచి నీళ్ళు ఇచ్చిన వాడుకుంటున్నాడు, తాగడానికి నీళ్ళు లేకపోతే బండలో నుంచి నీళ్ళు రప్పించిన వాడుకున్నాడు. అయినను అన్నిటిని కూడా వారు మర్చిపోయినటువంటి వారుగా ఉంటున్నారు. దేవుడు రక్షించినటువంటి నాటి నుంచి కూడా దేవుడు మన పక్షంగా చేసిన కార్యములు కూడా మనం కూడా అనేక పర్యాయములు ఏ స్థితిలో మనం మర్చిపోయిన వారు ఉంటున్నాం. ఇశ్రాయేల్ ప్రజలు ఏ రకంగా మర్చిపోయి దేవునికి విసిగించిన వారు ఉంటున్నారో మరి ఆ స్థితిలో మనం ఉంటున్నామేమో. దయతో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని వాటన్నిటిని కూడా దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుందాం. కనుక న్యాయాధిపతుల గ్రంథము చూడండి, 2వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం, ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి
తమ మూర్ఖత ప్రవర్తనలోనేమే దేవుని విడుక తమ పూర్వీకుల కంటే మరి మిగుల చెడ్డవారైనటువంటి వారుగా ఉంటున్నారు. తన ప్రవర్తన విషయంలో కానీ తన క్రియల విషయంలో కానీ తమ మూర్ఖ ప్రవర్తనలో దేనిని విడవకంట తన పూర్వీకుల కంటే ఎక్కువ చెడ్డవారైపోయినటువంటి వారుగా ఉంటున్నారట. కనుక అలాంటి స్థితిలో నుంచి దేవుడు నిన్ను నన్ను కూడా విడిపించిన వాడు ఉంటున్నాడు. విడిపించినటువంటి దేవుడు దేవునికి మనము మన యొక్క ప్రవర్తన విషయంలో కానీ మన ఆలోచన విషయంలో కానీ మనం ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిహితులుగా ఉండేటువంటి వారుగా మనం ఉండాలి. ఒకవేళ ఎక్కడైతే మనము అనేక పర్యాయములు తప్పిపోయినటువంటి వారు ఉంటున్నామో, ఇశ్రాయేలు ప్రజలకు వలె మనం మర్చిపోయినటువంటి వారు ఉంటున్నామేమో, హిజ్కియాకు వలె మనము కూడా వాటిని మన దేవుడు మన పక్షంగా చేసినటువంటి కార్యములను మనం మర్చి మనల గురించే మనమే గొప్పగా చెప్పుకునేటువంటి వారుగా ఉంటున్నామేమో, ఉజ్జియా కూడా ఏదంటే రాజు చేయవలసినటువంటి పనిని చేయకోకుండా యాజకులు చేయవలసినటువంటి పని చేయడానికి ఇష్టపడేటువంటి వారుగా ఉంటున్నాడు. అదే రీతిగా మనము కూడా మనకు అప్పగించిన పని చేయకుండా వేరే పని చేయడానికి మనం ఒకవేళ ఇష్టపడుతున్నామేమో. ఇక్కడ అంటే ఇస్రాయల్ ప్రజలంట అన్నిలతో సహవాసం కలిగిన వారుగా ఉన్నారంట. ఇస్రాయల్ ప్రజలు ఎలా ఉన్నారంట, అన్నిలతో సహవాసం చేసిన వారుగా ఉంటున్నారంట. ఆ సహవాసమును చేయటం బట్టి వారు దేవునికి విరోధులైపోయిన వారు ఉంటున్నారు. మరి మనం కూడా అలాంటి స్థితిలో నుంచి దేవుడు నిన్ను నన్ను కూడా విడిపించిన వాడుకుంటున్నాడు. మనతోటి సహోదరులు మనతోటి మనతో ఉన్నటువంటి అన్నిలు దేవుని ఎరగినటువంటి ప్రజల్లో నుంచి దేవుడు నిన్ను నన్ను కూడా విడిపించిన వాడుకుంటున్నాడు. ఈ లోకంలో మనల్ని ప్రత్యేకపరిచిన వాడుకుంటున్నాడు. ఆ ప్రత్యేకమైనటువంటి స్థానం ఇచ్చిన దేవుడిని మనం మరొక అనేక పర్యాయములు ఏ విషయంలో మనము తప్పిపోయిన వాడుకుంటున్నాము వాటి అన్నిటిని కూడా ఒప్పుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ఒప్పుకుందాము. దేవుని దృష్టిలో మనము యథార్థవంతులుగా ఉందాం. చదవండి ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ వచనం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ వచనం. ఏలైనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడని యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు. కనుక చాలండి, ఇక్కడ మనము మొరపెట్టినప్పుడల్లానంట మన దేవుడైనటువంటి యెహోవా మనకు ఎలా ఉన్నాడంట, సమీపముగా ఉన్నాడు. మన హృదయంలో నుండి ప్రతి దాన్ని కూడా దేవుడి మన మధ్యలో ఉన్నాడు. కనుక మనం అన్నిటిని కూడా ఒప్పుకుందాం, విడిచిపెడదాం. విడిచిపెట్టినట్లుగా దేవుడు మనకి సహాయము చేయనుగాక. ఆమేన్.